పాకిస్తాన్తో ఇండియాతో మ్యాచ్ అంటే ఆల్ ఓవర్ ది వరల్డ్ నుండి వస్తారు అసలు. మీకు పీపుల్ యుఎస్ నుండి వస్తారు ఫాలోవర్స్, క్రికెట్ ఫాలోవర్స్ ఇంగ్లాండ్ నుండి వస్తారు, వెస్టిండీస్ నుంచి, వెస్టిండీస్ లేకపోయినా కానీ ఎక్కడి నుంచి వస్తే చూస్తారు అసలు యాక్చువల్గా. సో దాట్స్ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్. సో ఆ మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పి అందరూ చూస్తున్నారు. సో వరల్డ్ కప్ అయినట్టుగా ఫీవర్కు, రియల్ క్రికెట్ ఫీవర్కు చాలా దగ్గరలో ఉంది. అయితే ఇప్పుడు ఇండియా టీంకి సంబంధించి ప్రాబబిలిటీస్ మీద ఏమైనా ఒక అంచనా ఏదైనా ఉందా? Well, that's an interesting question. Too early, yeah. Yeah. Ippudu teams probable. Absolutely. 9, 8, 10 members చెప్పొచ్చు. దాంట్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ క్యాప్టెన్, తర్వాత హార్దిక్ పాండ్యా డెఫినెట్లీ ఉండాల్సింది వరల్డ్ కప్ లో. ఇప్పుడు టెస్ట్ క్రికెట్ లో ఆడటం లేదు కానీ బట్ వన్డేలలో టీ ట్వంటీలో ఆడుతున్నాడు అతను, క్యాప్టెన్ గా ఉన్నాడు టీ ట్వంటీలో కూడా. తర్వాత మీకు శుభ్మన్ గిల్ ఉండాలి, తర్వాత ఈశాన్ కిషన్ ఉండాల్సిందే, ఇంకా రిషబ్ పంత్ లేడు కనుక ఒక లెఫ్ట్ హ్యాండెడ్ కీపర్ బ్యాటర్ అవసరం. అండ్ న్యూ ఫేసెస్ లో మేబీ ఎస్ఎస్సీ జైస్వాల్ కూడా ఒక ఛాన్స్ వస్తుందా, రావచ్చు కూడా, ఎందుకంటే అతనికి ఇప్పుడు టెస్ట్ క్రికెట్ లో బ్రహ్మాండంగా రాణించాడు. ఫస్ట్ మ్యాచ్ లోనే 170+ స్కోర్ చేశాడు, ఫస్ట్ ఇన్నింగ్స్ లోనే ఆరంగ్ రేటం బ్రహ్మాండంగా జరిగింది అతనికి. 70 మ్యాచ్ లోనే సెంచరీ, టీ20 లో వెస్టిండీస్ తో ఆడబోతున్నాడు అతను. అండ్ అతడు ఒక ఎక్సైటింగ్ ఒక న్యూ కమర్ గా రావచ్చు కూడా, బికాస్ లెఫ్ట్ హ్యాండెడ్ కావడంతో అడ్వాంటేజ్ ఉంది. అండ్ రవీంద్ర జడేజా లాంటి ఆల్రౌండర్ ఉండాలి, తర్వాత మీకు అక్షర్ పటేల్ ఉండాలి. అండ్ వీళ్ళందరూ ఉన్నట్లయితే కుల్దీప్ యాదవ్ ఎలా చూస్తాం అనేది కూడా ఒక సమస్య అవుతుంది, ఎందుకంటే బికాస్ వరల్డ్ కప్ లాంటి టోర్నమెంట్ లో ఏ టీమ్ అయినా కానీ ఆల్రౌండర్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అశ్విన్ ఉండాల్సిందే మీకు, రవిచంద్రన్ అశ్విన్ ఇండియాలో జరుగుతుంది కనుక. అండ్ బౌలింగ్ లో వాసు ఎలా ఉందంటే ఇప్పుడు బుమ్రా యొక్క ఎంట్రీ కొరకు ఎదురు చూస్తున్నాడు, బికాస్ హీస్ బీన్ ఇంజర్డ్ ఫర్ లాంగ్ టైమ్ యాక్చువల్లీ. సో ఇప్పుడు రీహాబిలిటేషన్ అయిపోయింది, ఇప్పుడు ఐర్లాండ్ తో జరిగే సిరీస్ లో ఆడొచ్చు అని అంటున్నారు సార్. సో ఒకవేళ అతను ఆడినట్లయితే, సో అది ఒక దాన్ని ఏమంటారంటే ఒక డ్రెస్ రిహర్సల్ రాగా అతనికి మళ్ళీ ఫామ్ లోకి రావడానికి, అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ లో రావడానికి, మన వరల్డ్ కప్ లాంటి టోర్నమెంట్ లో ఆడాలంటే కొంచెం ఆ రిటర్న్ మూమెంటం చాలా తప్ప క్రికెట్ ఆడాడు ఇంటర్నేషనల్ క్రికెట్, ఈవెన్ ఐపీఎల్ కూడా మిస్ చేసుకోవాల్సి వచ్చింది. షమీ ఉంటాడు బౌలర్స్ లో, హైదరాబాద్ అబ్బాయి మొహమ్మద్ సిరాజ్ ఉండాల్సిందే, బికాస్ హిస్ బీన్ అవుట్ స్టాండింగ్ ఇన్ రీసెంట్ టైమ్స్. వెస్టిండీస్ తో జరిగినటువంటి సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో కూడా 5 వికెట్స్ తీసుకున్నాడు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది అతనికి. సో అతడు ఉండాల్సిందే. సో ఈ రకంగా కొంతమందిని అయితే మనం ఖచ్చితంగా సెలెక్ట్ చేయొచ్చు. మేబీ కపుల్ ఆఫ్ న్యూ ఫేసెస్ ఎవరు ఉంటారో యూ వెయిట్ అండ్ సీ. న్యూ ఫేసెస్ లో అయితే జైస్వాల్ ను మనం ఎంపిక చేసుకోవచ్చు అనుకోవచ్చు, మిగతా ఎవరు ఉంటారో వీడియో, బికాస్ సడన్ గా ఎవరైనా మంచి ఫామ్ లో ఆడినట్టయితే ఐ థింక్ దే కెన్ ఆల్సో మేక్ హైదరాబాద్ పాకిస్తాన్ అండి. అది మరింత ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. పాకిస్తాన్ లో చాలా బ్రహ్మాండమైనటువంటి బౌలర్స్ ఉన్నారు, షాహీన్ అఫ్రిది, షా. ఇప్పుడు శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో మ్యాచ్ జరుగుతుంది ఈ రోజు, 500+ స్కోర్ చేశారు సార్. అందులో షఫీక్ లాంటి ప్లేయర్ డబుల్ సెంచరీ సాధించాడు, ఆగా సెంచరీ సాధించాడు, బాబర్ అజమ్ యాజ్ ఎ క్యాప్టెన్ గా, రిజ్వాన్ వాళ్ళకు బ్రహ్మాండంగా, ఇమామున్ హక్ బ్యాటింగ్ లో, వాళ్ళకు బౌలర్స్ లో షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్ విషయం కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు యూఎస్ లో మేజర్ లీగ్ లో క్రికెట్ టోర్నమెంట్ ఆడుతున్నాడు అతను, ఈ సచ్ అ వండర్ఫుల్ ఆల్రౌండర్. 23-24 ఇయర్స్ ఏజ్ లో అతను ఒక మెచ్యూర్డ్ ఆల్రౌండర్ తయారైపోయినాడు సార్. మీరు అతని అంటే కొంతమంది ఎలా ఉంటారంటే కొన్ని ఫార్మాట్ లోనే ఆడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జంపాన్ తీసుకుంటారు, జంపాన్ తీసుకున్నట్లయితే కాదు, మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేతన్ లైన్ తీసుకున్నాం ఆస్ట్రేలియా, నేతన్ లైన్ జంపాన్ తీసుకుని జంపా టెస్ట్ క్రికెట్ ఆడలేదు. నేతన్ లైన్ మీకు టెస్ట్ క్రికెట్ ఎక్కువ ఆడతారు కానీ మీకు వన్ డే మ్యాచెస్ లో టీ ట్వంటీలో అసలు కనబడలేదు, ఎక్కువ తక్కువ ఆడుతుంది. సో షాదాబ్ ఖాన్ మాత్రం ఈజ్ అ వండర్ఫుల్ టెస్ట్ క్రికెటర్, బౌలింగ్ లో బ్యాటింగ్ లో, తర్వాత మంచి లెగ్ స్పిన్నర్, వన్ డేలలో టీ ట్వంటీలో అతని రికార్డు ఏ ఫార్మాట్ లో చూసా కానీ అద్భుతంగా ఉంది. సో పాకిస్తాన్ నేను ఏమంటున్నానంటే ఈజ్ గోయింగ్ టు బి ద కీ బౌలర్ ఫర్ ద మ్యాచెస్, ఎందుకంటే వాళ్ళు వరల్డ్ కప్ తర్వాత కూడా వాళ్ళకు ఒక ఇంట్రెస్టింగ్ సిరీస్ ఆస్ట్రేలియాలో కూడా ఉంది.